అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కి అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జగన్ మోసన్ రెడ్డి కింద మారిపోయారు ఇవాళ శ్రీకాకుళంలో జగన్ అన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సుమారుగా ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నానని చెప్పి ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం కొద్దిసేపటి క్రితం ఇవ్వటం జరిగింది ఇవాళ ఈ అమ్మఒడి పథకం మనందరికీ తెలుసు ఇవాళ చాలామంది అమ్మఒడి నాన్న బుడ్డీకే సరిపోతూ ఉంది ఇవాళ దాని ద్వారా ఏ రకమైనటువంటి మేలు జరగకపోగా నాన్న బుడ్డీకే మొత్తం కూడా లాగేస్తూ ఉన్నాడని చెప్పి ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా అనుకుంటున్నారు ఇవాళ ఇందాక ఒక సుదీర్ఘ ఉపన్యాసం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాం అయ్యా జగన్ రెడ్డి గారు మీరు ఈ అమ్మఒడి పథకం గురించి వాళ్ళు అంత గొప్పగా మాట్లాడారు కదా గతంలో మీరు అన్న మాటల్ని ఒక్కసారి మీడియా సమావేశం ద్వారా మీకే గుర్తు చేస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినటువంటి మాటలు ఇదే అమ్మఒడి పథకం గురించి ఇదే స్కూల్ పిల్లలకి న్యాయం చేసే విషయంగా గతంలో మీరు అన్న మాటలను ఒకసారి నేను చదివి వినిపిస్తాను ఇది మీరు రెండు వేల పదిహేడు జులై ఎనిమిదో తేదీన గుంటూరులో జరిగినటువంటి మీ పార్టీ ప్లీనరీలో మీరు అన్నటువంటి మాటలు ఆ రోజున మీరు ఏమన్నారండి రేపు అధికారంలోకి వస్తే ఆరు నుంచి పదవ తరగతి వరకు ఒక్కో పిల్లవాడికి రూ ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇద్దరికి ప్రతి నెలా కూడా ఇస్తాం అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు రూ వెయ్యి చొప్పున ప్రతి నెలా అందిస్తాం ఇద్దరు పిల్లలుంటే రెండు వేల రూపాయలు అందిస్తాం అని చెప్పి మీరు స్వయంగా జూలై ఎనిమిది రెండు వేల పదిహేడున గుంటూరులో మీ పార్టీ ప్లేనరీలో మీరు అన్న మాటలు అంటే ఆ రోజున మీరు అన్న మాటల ప్రకారం ఆరు నుండి పదో తరగతి వరకు చదివేటటువంటి ప్రతి పిల్లవాడికి మీరు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు మరి ఇస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఇద్దరు ఇద్దరు ఇద్దరుంటే ఒక్కొక్క తల్లికి పద్దెనిమిది వేల రూపాయలు ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరుంటే ఒక్కొక్క తల్లికి ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు నెలకి చెప్పున ఒక్కొక్క పిల్లవాడికి పన్నెండు వేలు ఇద్దరుంటే ఇరవై నాలుగు వేలు ఇస్తాను అదే రకంగా ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి ఇద్దరుంటే పదిహేను వందల రూపాయలు ఆ లెక్కన పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పారు అది కాస్త ఇవాళ పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఇవాళ కేవలం తల్లికి మాత్రమే ఇస్తానని చెప్పి మాట మార్చారు రెండో పక్కన మీ అర్ధాంగి శ్రీమతి భారతిరెడ్డి గారు కూడా చాలా ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అర్ధాంగి రెడ్డి గారు అన్న మాటలు కూడా ఒకసారి మీరు వినండి ఏం చెప్పి మీరు ఆ రోజున ఓట్లు అడిగారో ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారో ఒకసారి వినాలి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటారని అమ్మఒడి పథకం పెట్టినాడు పిల్లలను బడికి పంపితే తల్లికి ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే ఇద్దరు ముప్పై వేలు తల్లికి ఇద్దరు పంపితే ముప్పై వేలు తల్లికి విన్నారు కదా ఏం చెప్పారండి భారతి రెడ్డి గారు ఒక పిల్లవాడిని బడికి పంపితే పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ముప్పై వేల రూపాయలు ఇస్తాం అని స్వయంగా మీ అర్ధాంగి భారతీరెడ్డి రెడ్డి గారండి ఇది ఎవరో అడ్రస్ లేనోళ్ళు చెప్పింది కాదు స్వయంగా మీ అర్ధాంగి చెప్పారు జగన్ రెడ్డి గారు జగన్ మోసన్ రెడ్డి గారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ ఇది మోసం కాదా ఇవాళ నేను తల్లులకు మాత్రమే ఇస్తానని చెప్పి దాదాపుగా ఎనభై రెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది విద్యార్థులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మీరే స్వయంగా మీరు ఇచ్చినటువంటి ఈ ఫుల్ పే అడ్వర్టైజ్మెంట్లు రాశారు కదా మరి ఇవాళ మీరు ఎన్నికలకు ముందు మీరు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఎనభై రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల రెండు మంది విద్యార్థులకి మీరు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చప్పున మీరు వెయ్యాల్సి ఉంది సార్ అంటే దాదాపుగా పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాలి దానికి సగాని సగానికి సగం కోతబెట్టారు దేనికి ఈ రకంగా మీరు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఊరూరు తిరిగి మీరు ఆ రోజున చెప్పింది ఏంటి ఇవాళ మీరు చేస్తున్నదేంటి ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి దాని తర్వాత మీరు నేను మీ మామని మేన మేనమామని అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి మేనమామని అని చెప్పి మీకు మీరు పొ పొగడతలు మీరు తర్వాత ఇచ్చుకుంది కానీ ఇవాళ మిమ్మల్ని మేనమామగా కాదు విద్యార్థులని మోసం చేసి దగా చేసినటువంటి కంసమామగా చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెండవది రెండవ ప్రశ్న మీరు మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు గాను పంతొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి నేడు ఇవాళ మేము డబ్బులు జమ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు ఇవాళ విద్యా సంవత్సరం ఏంటి సార్ ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సార్ అకాడమిక్ ఇయర్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అయిపోయింది గత సంవత్సరం అయిపోయి అయిపోయింది మీరు అమ్మఒడి డబ్బులు కూడా ఎగ్గొట్టేశారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు అమ్మఒడి కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారా మీరు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో మీరు డబ్బులు జమ చేస్తారు రెండు వేల ఇరవైలో అదే చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అదే చేశారు కానీ రెండు వేల ఇరవై రెండు జనవరిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను మీరు డబ్బులు జమ చేశారా గత విద్యా సంవత్సరంలో మీరు అమ్మఒడి పథకం కింద ఒక్క పైసా కూడా మీరు డబ్బులు ఏ ఖాతాలో కూడా జమ చేయలేదు మీరు జమ చేయనటువంటి విషయాన్ని స్వయంగా మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన బడ్జెట్లోనే చాలా క్లియర్గా చెప్పారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి గాను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కా కా కాగితం ఇది ఆ బడ్జెట్ స్పీచ్లో మీరు ఎవరైనా చూసుకోవచ్చు బడ్జెట్ స్పీచ్ ఎనెక్షర్స్లో బడ్జెట్ ఎనెక్షర్స్లో డీబీటీ స్కీమ్ కింద ఏ సంవత్సరం ఏ పథకం కింద ఎంత జమ చేశారన్న వివరాలు మీ ఆర్థిక మంత్రి బుగ్గనగారు ఇచ్చారు దానిలో కింద సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి అమ్మఒడి కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కింద సున్నా అని పెట్టారు ఇక్కడ మీ ఆర్థిక మంత్రి జగన్ రెడ్డి గారు గత విద్యా సంవత్సరంలో మేము పైసా కూడా ఇవ్వలేదని చెప్పి గుండు సున్నా పెట్టారు బడ్జెట్లో ఒక సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారని మీరు శ్రీకాకుళం ముందు మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి గత విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో మీరు అమ్మఒడి కింద మీరు డబ్బులు ఎందుకు జమ చేయలేదు ఎందుకు డబ్బులు ఎగ్గొట్టారు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బడ్జెట్ స్పీచ్ దానిలో ఆయన ఏమని చెప్పారు చదివి వినిపిస్తా అది కూడా జగన జగనన్న అమ్మఒడి పథకం క్రింద ప్రభుత్వం నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది తల్లులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఆరు వేల నూట ఏడు కోట్ల రూపాయలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా బదిలీ చేయబడుతుంది అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు స్వయంగా గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ స్పీచ్లో చెప్పారు ఎంత జమ చేస్తానంది ఆరు వేల నూట ఏడు కోట్ల రూపాయలు మీరు చేశారా జమ ఇదిగోండి మీ బడ్జెట్ ఎనెక్షన్స్లోనే సున్నా చుట్టారు సార్ ఆ రకంగా గత సంవత్సరం బడ్జెట్ స్పీచ్లో ఆరు వేల నూట ఏడు కోట్ల రూపాయలు మేము తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు జమ చేయలేదో దానికి జవాబు చెప్పండి ముందు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి విద్యార్థికి గత సంవత్సరం నేను మిమ్మల్ని మోసం చేశాను అమ్మఒడి పథకం కింద డబ్బులు లేకుండా మిమ్మల్ని దగా చేశానని చెప్పి మీరు ఒప్పుకోండి మీ బడ్జెట్ కాగితాలే చెప్తా ఉన్నాయి మీరు గత సంవత్సరం అమ్మఒడి పథకం డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి ఇవాళ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఇవాళ ప్రతి ఎకడమిక్ ఇయర్ మొదట్లో ఇస్తామని చెప్పి ప్లేట్ మార్చారు కదా ఇది రెండు వేల ఇరవై రెండు జూను ఇది మూడు మూడో విడత మీరు మీరు ఇస్తున్నది నెక్స్ట్ ఇయరు రెండు వేల ఇరవై మూడు జూను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్కి మీరు ఉండరు కదా సార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్కి మార్చ్ ఏప్రిల్లోనే ఎన్నికలు కదా అయిపోయింది కదా మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టినట్టే కదా ఇప్పుడు వచ్చే సంవత్సరంతో అయిపోయింది ఇంకా మీ స్కీము ఐదు సంవత్సరాల పాటు పదిహేను వేల రూపాయలు చొప్పున ముందు ప్రతి విద్యార్థికే అన్నారు దానిని కాస్త ప్రతి తల్లికి అని మార్చారు ఇవాళ ఐదు సంవత్సరాలు కాస్త నాలుగు సంవత్సరాలకి దాన్ని తగ్గించేశారు ఆరు వేల కోట్ల రూపాయల చిల్లర ఎగ్గొట్టారు గత సంవత్సరం డబ్బులు ఎగ్గొట్టి ఏ మొక్కం పెట్టుకుని వెళ్ళేవాను శ్రీకాకుళం ఏ మొక్కం పెట్టుకుని వెళ్ళాను శ్రీకాకుళం ఎల్లి ముందు చెప్పాల్సింది కదా నిస్సిగ్గుగా నేను మీకు డబ్బులు ఎగ్గొట్టాను గత సంవత్సరం అని చెప్పి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ఇవాళ విద్యార్థులందరూ అర్థం చేసుకోండి ఈ కంసమామ ఈ కంసమామ జగన్ రెడ్డి ఒక సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి డబ్బులు ఎగ్గొట్టాడు నిస్సిగ్గుగా అది వాళ్ళ బడ్జెట్ కాగితాలే చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం రెండవది ఇవాళ ఇచ్చేటటువంటి ఆ పదిహేను వేలలో కూడా మళ్ళీ కోత పెడతా ఉన్నాం ఏమైనా కోత పెడతా ఉన్నాయా టాయిలెట్ మెయింటెనెన్స్ కింద వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఇంకొక వెయ్యి ఫస్ట్ ఏమో ఒక వెయ్యి అన్నారు పద్నాలుగు వేలు ఇచ్చారు ఇప్పుడు ఆ వెయ్యిని కాస్త రెండు వేలు చేసి మేము పదమూడు వేల ఇస్తామంటున్నారు సరే ఓకే టాయిలెట్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ రెండు వేలు కోత పెడతా ఉన్నావు పెట్టి ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నావా నువ్వు ఇవాళ మనం వార్తలు కనుక చూసినట్లయితే అమ్మకు కోత ఆయాకు వాత అదంతా రాష్ట్ర సర్కారుకే మేత ఇవాళ నువ్వు టాయిలెట్ మెయింటెనెన్స్తో పేరుతో నువ్వు కోత పెడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వేల రూపాయలు నువ్వు మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ స్కూల్స్లో పైసా కూడా ఖర్చు చేయట్లేదు అక్కడ టాయిలెట్లు క్లీన్ చేసేటటువంటి ఆయాలకు కానీ వీళ్ళెవరికి కూడా జీతాలు కూడా ఇవ్వకపోయేసరికి వారు రోడ్డును పడి ఆందోళన చేస్తూ ఉన్నారు అందుకనే అమ్మకు కోత ఆయాకు వాత కాబట్టి ఆ రకంగా నువ్వు రెండు వేల రూపాయలు దాదాపుగా నలభై నాలుగు లక్షల తల్లులు అంటే నలభై నాలుగు లక్షల ఇంటి రెండు వేలంటే దాదాపుగా ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయలకి పైబడి ప్రతి సంవత్సరం ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైబడి నొక్కేస్తూ ఉన్నావు కదా ఇంకొకటి సరే గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి అలా ఉందా ప్రైవేట్ స్కూల్స్కి నువ్వు ఇస్తూ ఉన్నావా ఇవాళ ఈ నలభై నాలుగు లక్షల తల్లులు ఎవరైతే ఉన్నారో దానిలో ప్రైవేటు స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారు కదా ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల్లో నలభై ఐదు శాతం మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అంటే దాదాపు ఇరవై లక్షల మంది తల్లులు ఎవరైతే తమ బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారో వారికి నువ్వు ఏదైతే రెండు వేల రూపాయలు కోత పెడుతున్నావో ఆ కోత పెట్టినటువంటి ఆ రెండు వేల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కన్నా ఇప్పటివరకు జమ చేసావా నువ్వు సమాధానం చెప్పు నీకు దమ్ముంటే రుజువుజయ్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా మెయింటెనెన్స్ పేరుతో కోత పెడుతున్నటువంటి ఆ రెండు వేల రూపాయలు ఏ ప్రైవేటు స్కూల్కి ఈ రోజు వరకు చెల్లించట్లేదు ఆ రకంగా దాదాపుగా ఇంకొక నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవాళ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ పేరుతో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ పేరుతో ఇవాళ తల్లులకి కోతబెట్టి ఆ డబ్బుల్ని కూడా దిగమింగుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కూడా ఆ రెండు వేల రూపాయలు జమ చేయట్లేదు వారికి చెల్లించట్లేదు ఇది నిజం కాదు అని రుజువు చేసే ధైర్యం మీకుందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం ఇక మూడవది ఇవాళ నిస్సిగ్గుగా ఈ అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టానని చెప్తా ఉన్నాడు ఎంతమందికి కోత పెట్టాడండి ఈ సంవత్సరం సుమారుగా యాభై రెండు వేల నాలుగు వందల అరవై అరవై మూడు యాభై రెండు వేల నాలుగు వందల అరవై మూడు మంది లబ్ధిదారులకి కోత పెట్టాడు కోత పెట్టి దానిని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని సమర్థించుకుంటున్నాడండి అటెండెన్స్ అంట డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కనుక లేకపోతే వాళ్ళకి అమ్మఒడి కింద ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడంట మంచి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చావా జగన్ రెడ్డి నువ్వు అటెండెన్స్ మంచిదే కరెక్ట్ పాయింటే పట్టుకున్నావు మరి నీ అటెండెన్స్ ఏంటాయా నువ్వు శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళవా నువ్వు కోర్టులో అటెండెన్స్ వేయించుకోవా నువ్వు నిన్నేం చేయాలి మరి ఇవాళ స్కూల్కి వెళ్ళేటటువంటి ఒక పిల్లవాడు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ లేకపోతే పదిహేను వేల రూపాయలు కోత పెడతానని చెప్పి సిగ్గు లేకుండా చెప్తా ఉన్నావు నువ్వు నువ్వు మూడు సంవత్సరాల నుంచే కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతూ ఉన్నావు కదా ఏ ఆ అటెండెన్స్ గుర్తుకు రాదా నీకు కోర్టులో శుక్రవారం శుక్రవారం అటెండెన్స్ వేయించుకోవాలన్న విషయం నీకు గుర్తుకు రాదా ఆ రోజున చిన్నపిల్లలాగా నాకు ఇవాళ జ్వరం వచ్చింది నాకు మీటింగ్ ఉంది నేను పెళ్లికి వెళ్ళాలి నేను పేరంటానికి వెళ్ళాలి అని కుంటి సాకులు చెప్పి ఎగ్గొడతా ఉన్నావు కదా నిన్నేం చేయాలి జగన్ రెడ్డి కోర్టు అటెండెన్స్ ముఖ్యం కాదా నీకు కాబట్టి ఇవాళ నువ్వు పిల్లల అటెండెన్స్ గురించి మాట్లాడేటటువంటి నువ్వు నీ కోర్టు అటెండెన్స్ గురించి ఏవి సమాధానం చెప్తావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు అంతేకాకుండా సవా లక్ష నిబంధనలు ఏదో ప్రపంచ బ్యాంకు కూడా పెడతాడు కదా రాష్ట్రాలకు ఏదో డబ్బులు కావాలంటే ప్రపంచ బ్యాంకు నీదో నిబంధనలు పెట్టినట్టు నువ్వు ఒక సవా లక్ష నిబంధనలు పెట్టావు ఏదో నువ్వు ఇచ్చేటటువంటి ఆ సగం డబ్బులకి ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు ఇన్ని కండిషన్స్ పెట్టావు కదా ఏది విద్యుత్ ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు లేదంటే అంత అంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని ఇన్ని నిబంధనలు పెట్టావు మరి ఇవే నిబంధనలు నీకు చెందినటువంటి సరస్వతి ఇండస్ట్రీస్కి వర్తించవా అక్కడేమో ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు విధించినటువంటి నిబంధనలన్నీ నువ్వు కాలు రాసి నీ ఇష్టాను సారో నీకు నువ్వు జీవోలు ఇచ్చేసుకుంటావు వాళ్ళు కేటాయించినటువంటి నీళ్ళకంటే రెండింతలు నువ్వు నీళ్లు కేటాయించేసుకుంటావు నీ బినామీలకి భూములు కేటాయించడానికి నీకు నిబంధనలు వర్తించావు వాటికి వేటికి కూడా నీకు నిబంధనలు గుర్తుకురావు ఇవాళ స్కూల్ పిల్లల విషయంలో నీకు నిబంధనలు గుర్తొస్తాయి అదేవిధంగా నీకు అటెండెన్స్ కూడా గుర్తొస్తుంది కాబట్టి ఇవాళ ఏదో ఒక రకంగా ఇవాళ ఇచ్చేటటువంటి ఆ అరకొర నిధుల్లో కూడా కోత పెట్టడం కోసం ఇటువంటి దిక్కుమాలిన నిబంధనలన్నీ పెట్టి ఇవాళ ఒక్క సంవత్సరమే దాదాపుగా యాభై రెండు వేల నాలుగు వందల అరవై మూడు తల్లులకి ఇవాళ కోత పెట్టాడు అంతేకాకుండా ఇవాళ ఏదో చాలా గొప్పగా పిల్లల తలరాతలు మార్చేస్తూ ఉన్నాడంట ఈ కంసమామ ఏం తలరాతలు మార్చావా ఇవాళ విద్యా వ్యవస్థ నీ సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మొన్న మధ్యనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదికను బయటపెట్టింది చదివావా నువ్వు ఇవాళ ఏదో చెప్తా ఉన్నావు కొన్ని లక్షల మంది విద్యార్థులు తలరాతలు మార్చేస్తా ఉన్నాడంట చూసాం కదా మొన్న ఎంత గొప్పగా మార్చావో రెండు లక్షల మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు గతంలో లేని విధంగా ఫెయిల్ అయి రోడ్డును పడ్డారాయా దాదాపు పది మంది ఆ మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు చాలా గొప్పగా మార్చావా నువ్వు తలరాత బ్రహ్మాండంగా మార్చావు నువ్వు తలరాత రెండు లక్షల మంది టెన్త్ క్లాస్ విద్యార్థుల తలరాత చాలా అద్భుతంగా మార్చావా నువ్వు సిగ్గుపడాలి అంతేకాకుండా నువ్వు ఈ రిపోర్ట్కి ఏం సమాధానం చెప్తావు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ అచీవ్మెంట్ సర్వే ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్ కార్డు దీనిలో కనుక మనం చూసినట్లయితే మీరు ఏ సెక్షన్ చూసినా కూడా నేషనల్ యావరేజ్ కంటే ఇవాళ వివిధ పారామీటర్స్లో అచీవ్మెంట్ స్కోర్ అనేది ఇస్తారు ఫిఫ్త్ క్లాస్కి నేషనల్ యావరేజ్ నలభై తొమ్మిది శాతం ఉంటే అచీవ్మెంట్ స్కోరు మన రాష్ట్రానికి వచ్చేసరికి అది నలభై మూడు శాతం జాతీయ నగటు కంటే తక్కువలో ఉందాయా అదేవిధంగా ఎయిత్ క్లాసు అచీవ్మెంట్ స్కోర్ నేషనల్ యావరేజు నలభై రెండు శాతం ఉంటే మన రాష్ట్రంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అలాగే థర్డ్ క్లాసు యాభై తొమ్మిది శాతం నేషనల్ యావరేజ్ ఉంటే మన రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఓవరాల్గా కూడా చూసినా కూడా అన్ని పారామీటర్స్లో కూడా నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన రాష్ట్రంలో ఇవాళ ఏ రకంగా ఎంత అధ్వానంగా విద్యా వ్యవస్థ ఉందో కేంద్ర ప్రభుత్వ సర్వేనే చెప్తాందయ్యా దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు అంత అద్భుతంగా పిల్లల తలరాతులే మార్చేస్తూ ఉంటే రెండు లక్షల మంది విద్యార్థులు మొన్న పదో తరగతిలో ఎందుకు ఫెయిల్ అవుతారు అదేవిధంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఇంత అధ్వానంగా జాతీయ నగటు కంటే ఇంత తక్కువగా మరి అచీవ్మెంట్ స్కోర్ ఎందుకు వస్తు ఎందుకు వచ్చిందో కూడా ఇవాళ నువ్వు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రెండో పక్కన ఇవాళ ఏదో చాలా గొప్పగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు నేనేదో బటన్ నొక్కి ఇవాళ ఏసేసాను ఏసేసానని చెప్తా ఉన్నాం ఇవాళ మేమేదైతే చెప్పామో అమ్మఒడి డబ్బులు కాస్త నాన్న బుడ్డీకే సరిపోతా ఉన్నాయని చెప్పి ఇవాళ ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే ఏ రకంగా నాన్న బుడ్డీ ఆదాయాన్ని ఏ రకంగా పెంచాడంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆరు వేల రెండు వందల కోట్లుగా ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయం ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చేసరికి పదిహేను వేల కోట్ల రూపాయలు దాటిపోయింది అంటే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెంచేసావా నువ్వు ఇచ్చేటటువంటి ఆరు వేల కోట్లు ఏమోళ్ళకి నాన్న బుడ్డిలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు లాగేస్తూ ఉన్నావు కదా ఇవాళ నువ్వు ఇంకా కొత్తగా నువ్వు అరగబెట్టింది ఏంటి కాబట్టి ఇవాళ నీ జేబులో డబ్బులు ఇవ్వట్లా నువ్వు ప్రతి ఇంట్లో కూడా నాన్న బుడ్డీ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు లాగేసి ఇవాళ ఏదో నేను చాలా గొప్పగా బటన్ నొక్కేదో ఖాతాల్లో వేస్తానని చెప్తా ఉన్నావు ఇంకొక పక్కన ఇవాళ కొత్తగా డిజిటల్ క్లాస్ రూమ్స్ అంట బైజూస్ ట్యాబులు ఇస్తాడంట ఇవన్నీ కూడా ఈయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తా ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డిజిటల్ రూమ్స్ కానీ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజునే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాదాపు ఐదు వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క పాఠశాలకి ఇవాళ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆ రోజునే అందించడం జరిగింది ఇవాళ నువ్వు కొత్తగా నేను టీవీలు పెడతాను ప్రొజెక్టర్లు పెడతాను ఇవాళ నాడు నేడు పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది నువ్వు ఇవాళ అందుకునే కదా స్కూళ్లలో సీలింగ్ పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయాల పాలవుతా ఉన్నారాయా ఇవాళ ఇటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు నువ్వు ఇవాళ మీడియా మీద పడి ఏడుస్తావు ఏం తప్పు చేసిందా మీడియా దుష్టత చతుష్టయం అంట ఇవాళ జగనాశరుడు అనే రాక్షసుడు జగనాశరుడు అనే రాక్షసుడు ఎవడైతే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాడో రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని తాగుతూ ఉన్నాడో అతని మీద చేస్తున్నటువంటి పోరాటంలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకమవుతూ ఉన్నారు ఇవాళ ఒక్క మీడియానే కాదు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకమవుతూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా లక్షల మంది ప్రజలు ఎందుకు నీరాజనాలు పడుతూ ఉన్నారాయా నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో నువ్వు చేసినటువంటి మోసాన్ని భరించలేక తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఏకమవుతూ ఉన్నారు ఇవాళ నువ్వేదో ఈనాడు రామోజీరావు గారి గురించి టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారి గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి గురించి పొద్దున్న లెగిస్తే ఈ ముగ్గురు పేర్లు జపం చేయందే నీకు నిద్ర పట్టదు ఏం తప్పు చేసిందా మీడియా ఇవాళ నువ్వు ఉపాధ్యాయులను తీసుకెళ్లి వైన్ షాపులు బయట క్యూ లైన్లు మెయింటెనెన్స్ కోసం నుంచో పెడితే దాన్ని ప్రస్తావించడం తప్ప దాని గురించి రాయటం తప్ప నువ్వు టీచర్లను తీసుకెళ్లి వైన్ షాపులు బయట నుంచో పెట్టావా లేదా ఏ ఆ సన్నివేశాలు చూపించకూడదా దాని గురించి రాయకూడదా నువ్వు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ వాటి గురించి ప్రస్తావించకూడదా వినిపిస్తారాయా ప్రతి ఒక్క ఛానల్లో వినిపిస్తారు నువ్వు నీ శ్రీమతి పలికినటువంటి చిలక పలుకులు దానికి ఏదో నాయుడు గారి పైన రాధాకృష్ణ గారి పైన రామోజీరావు గారి పైన పొద్దున్న లేస్తే కడుపు మండితో ఏడుపు ముందు మీడియా ముందు ఏడవటం మానేసి ఇవాళ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు గత సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టావు అమ్మఒడి పథకం కింద ఇస్తానన్నటువంటి ఆరు వేల నూట ఐదు కోట్లు నువ్వు బడ్జెట్లో పెట్టి ఎగ్గొట్టావా లేదా దానికి ముందు జవాబు చెప్పు నువ్వు అత్యంత నీచంగా అటెండెన్స్ పేరుతో కొన్ని వేల మందికి దేనికి కోత పెడతా ఉన్నావు నువ్వు కట్ చేస్తున్నటువంటి ఆ రెండు వేల రూపాయలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి నువ్వు జమ చేయట్లేదు ఎందుకని ఈ రోజున స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఆ శానిటేషన్ సిబ్బంది ఎందుకు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఇవాళ అన్ని పారామీటర్స్లో కూడా రాష్ట్రం దేనికి వెనకబడిపోయి ఉంది ఇవాళ మొన్న ఎందుకు అత్యంత తక్కువగా పదో తరగతి ఫలితాల్లో అత్యంత తక్కువగా ఉత్తీర్ణత శాతం ఎందుకు నమోదైంది రెండు లక్షల మంది విద్యార్థులు ఎందుకు ఇవాళ పరీక్షల్లో ఫెయిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో వీటన్నిటికీ సమాధానం చెప్పు అదేవిధంగా ఇవాళ నువ్వు బైజూస్ గురించి ఏదో మాట్లాడుతున్నావు రేపటి రోజున చూస్తాం బైజూస్ దగ్గర బైజూస్ వ్యవహారంలో ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు ఎవరికి దోచిపెడతావో మేము చూస్తాం జగన్ రెడ్డి ఇవాళ నువ్వు ట్యాబ్లు ఎవరి దగ్గర కొంటావో ఎంత పెట్టి కొంటావో అది ఎవరి ఖాతాలోకి వెళుతుందో దాన్ని కూడా చూస్తాం నువ్వు బైజూస్ వాళ్ళ దగ్గరే ట్యాబ్లు కొంటావో లేదంటే ఇంకెవరి దగ్గరైనా కొంటావో కూడా చూస్తాం ఇవాళ ఏదో చాలా ఉచితంగా ఏదో సాఫ్ట్వేర్ ఇచ్చేస్తా ఉన్నారు నువ్వు ఇచ్చేదేంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్కే ఒక కంటెంట్ కార్పొరేషన్ ఉంది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇవాళ మొత్తం సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా కూడా డెవలప్ చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ ఉంది దాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ ఏదో నేనేదో భయ తీసుకొచ్చా వాళ్ళు ఏదో ఉచితంగా ఇస్తా ఉన్నారు రేపు చూస్తావా నువ్వు టాబుల్లో ఎంత మింగుతావో ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరికి దోచిపెడతావో అది బైజూస్ ఖాతాలోకి వెళ్తుందా లేదా ఇంకెవరి ఖాతాలోకి వెళ్తుందో కూడా చూస్తాం రేపటి రోజున ఆ వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేస్తాం ఆ డాక్యుమెంట్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎవరి ఖాతాలోకి ఎంత దోచిపెట్టావు అన్నీ కూడా బట్టబయలు చేస్తాం కాబట్టి ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా మేము రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాం జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కి ప్రతి విద్యార్థికి కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి దానిని తల్లులకే ఇస్తానని చెప్పి మాట మార్చడం కానివ్వండి గత సంవత్సరం అమ్మఒడి పథకం కింద డబ్బులు ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టిన విషయం కానివ్వండి అదేవిధంగా మెయింటెనెన్స్ పేరుతో కోత పెడుతున్నటువంటి ఆ నిధుల విషయంగా కానివ్వండి లబ్ధిదారుల సంఖ్య కోత కానివ్వండి రకరకాలుగా మరి అనేక రిపోర్ట్స్లో అన్ని రకాలుగా రాష్ట్రం ఉన్నట్టు వెనకబడి ఉన్నటువంటి విషయం కానివ్వండి ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఇదంతా కూడా పూర్తిగా ఒక డ్రామా కేవలం నాడు నేడు నడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం కోసం మాత్రమే ఈ నాటకాలన్నీ కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ జగన్ రెడ్డి సమాధానం చెప్తాడా లేదంటే సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజున మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాడో కూడా మేము కూడా వేచి చూస్తాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు